నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. ఆత్మకూరు పట్టణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అమరావతి వద్దు, మూడు రాజధానుల ముద్దు అనే నినాదాలతో స్థానిక ఆర్టీసీ డిపో దగ్గర నుండి సత్రం సెంటర్ మీదుగా బీఎస్ఆర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండా వెంకటేశ్వర్లు, సురా భాస్కర్ రెడ్డి మరియు మైనార్టీ నాయకులు షేక్ రహీం, రిజ్వానా, సర్దార్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిరామ్ హోటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వారి స్వలాభం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని, మన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కావాలంటే జగనన్న తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని మనమందరం స్వాగతిద్దామని పిలుపునిచ్చారు. పరిస్థితులు కల్పించాలని, ఈ రాష్ట్రంలో రాజకీయమైనటువంటి కల్లోలితమైనటువంటి వాతావరణం చేయాలని చెప్పేసి తన దగ్గర ఉండేటువంటి వ్యాపారస్తులను కూడా ఈరోజు బీజేపీకి పంపిస్తా ఉన్నాడు. అందులో భాగమే పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీలో చేరడం కూడా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఈరోజు చంద్రబాబు పావలా కళ్యాణ్ లాంటి, చంద్రబాబు దత్తపుత్రుడైనటువంటి పావలా కళ్యాణ్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆలోచించండి, మన సీఎం జగన్ తీసుకునేటువంటి మూడు రాజధానులలోనే మనందరం కూడా స్వాగతిస్తాం. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కావాలంటే మనందరం కూడా మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞత. కాదు కాదు, మేము మా పార్టీ కార్యకర్తలు, మేము నాయకులు కొన్ని వేల ఎకరాలు కొన్నాము. మీరు అమరావతి మారితే మేము భిక్షణ ఉత్తరవలసి వస్తుంది. కాబట్టి 9-5 కోట్ల జనాల్లో పోయినా కూడా మేము బాగుపడాలా? ఏ నారాయణ, సుజా చౌదరి, చంద్రబాబు, అలకిష్ణ, 10 మంది పిల్లలు బాగుపడాలా? రాష్ట్రపతి ఇలాగే ఉండాలా? ఉద్యోగాలు లేకపోయినా ఏమి లేకపోయినా మేము వాళ్ళందరూ ఓడిగలేము అని ఈరోజు భిక్షాటం చేస్తా ఉన్నాడు. నెల రోజుల నుంచి మన రాష్ట్ర పరిస్థితులు మనం అందరం గమనిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని విషయంలోనే కాదు, దేశవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా కొంతమంది స్వార్థం కోసం వ్యతిరేకత భావాలు ప్రజల్లో రెచ్చగొట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం బైక్ ర్యాలీ అనేది నిన్న అనుకోకుండా చిత్తాపాటుగా నలుగురు స్నేహితులతో కూర్చొని మాట్లాడుతూ మన నియోజకవర్గం, మన ఆత్మకూరు టౌన్ లో కూడా మనం మనందరితో కలిసి ఒక చిన్న బైక్ ర్యాలీ చేసి మనందరికృతం ఒక ప్రధాన కారణం అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి 70 సంవత్సరాల నుంచి మనం ఒక రాజధాని హైదరాబాద్ లాంటి డెవలప్ చేసుకున్నా ఎన్నో జిల్లాలు వెనకబడి ఉన్నాయని గ్రహించి దీనికి ఇది కాదు మార్గం, ప్రతి ప్రాంతాల నుంచి ఒక మహానగరాన్ని తయారు చేసుకోవాలా అంటూ మూడు రాజధానుల సిద్ధాంతాలను తీసుకొచ్చారు. దీని వెనక ఆశామాషి కాదు, ఎంతో ఆలోచన, ఎంతో మేధస్సుతో, దూరదృష్టితో రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ యువతకి ఒక మార్గ నిర్దేశకుడిగా ఉండాలని అసెంబ్లీలో గత 2 రోజులుగా జరుగుతున్న కొన్ని సన్నివేశాలు రాజ్యాంగ విరుద్ధంగా, అనుభవజ్ఞులైన నాయకులే మాజీ ముఖ్యమంత్రి వారిని వారి బృందం మన అసెంబ్లీలో ఎన్నో అవాంతరాలు క్రియేట్ చేస్తున్నారు. వీటికి గమనించిన పిదప మన ఆత్మకూరు పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితేమి, మరియు మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అభిమానులు అయితేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఒక్కరు దాన్ని మనస్థాపన చేసుకోకుండా రేపు మనం ఒక బైక్ ర్యాలీ అనే కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. అనుకున్న కేవలం 12 గంటల్లో ఇంత భారీగా బైక్ ర్యాలీకి తరలి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి, స్నేహితుడు సేవలాసుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, గత 70 సంవత్సరాలకి ప్రతి రాష్ట్రంలో ఒక క్యాపిటల్ సిటీ బాగా డెవలప్ అయ్యి మిగతా జిల్లాలు వెనకబడిపోవడం మనం గమనించాం. మన 13 జిల్లాల్లోనే 7 జిల్లాలు వెనకబడిపోయింది. దీనికి కారణం ఏంది? గత 70 సంవత్సరాలు ఈ అనైక్యత, ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి ఎందుకు అభివృద్ధిలో ఇంత తేడా ఉంది అని గమనించిన పిదప మన యువ నాయకుడు, మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈరోజు దీనికి మార్గం అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలా,
అందరూ ప్రజలకు అండగా ఉండాలంటే మూడు రాజ్యాల సిద్ధాంతమే గొప్పని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కటి చివరి వరకు చేరాలని కృత నిశ్చయంతో దీంట్లో ఎటువంటి అవినీతి పరం ఉండకూడదని అర్హుడైన ప్రతి ఒక్కరికి అందాలని పార్టీలు మతాలు కులాలకు అతీతంగా ఈ సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చి తను రాజకీయంలోనే కొత్త వరవడి తీసుకొస్తున్నాడు.